హైదరాబాద్లో ట్రాఫిక్ కొత్తగా పెట్టిన ట్రాఫిక్ రూల్స్ తోటి ద్విచక్ర వాహనదారుల మీద లేదా వాహనదారుల మీద బాదుడే బాదుడిలాగా అయింది పరిస్థితి. ప్రతిదానికి కూడా త్రిబుల్ రైడింగ్కి 1700 లేదంటే 1200 ఇలా భారీ ఫైన్లతోటి మొత్తం మీద జేబులు చిల్లులు పడుతున్నాయి. దీనికి సంబంధించి రైట్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, సురేష్ గారు రైట్, ఏంటంటే ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి వరుసగా చూస్తున్నాం 3-4 డేస్ నుంచి మొత్తం భారీగా ఫైన్లు అన్నీ కూడా వసూలు చేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన వివరాలు? హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ ని ట్రాఫిక్ పోలీసులు రోజు రోజుకి కఠినతరం చేస్తున్నారు. వాళ్ళ ప్రధానం చెప్పేది ఏంటంటే వాహనదారుల వాళ్ళ ప్రాణరక్షణ కానీ వాళ్ళ సురక్షితం కోసమే మేము ఏ నిర్ణయమైనా తీసుకున్నామని చెప్తున్నారు. అలానే దాని ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం కూడా టేకప్ చేశారు. గత అక్టోబర్లో ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చారు, ఏంటంటే ఫ్రీ లెఫ్ట్ అక్టోబర్ 3 ఫ్రీ లెఫ్ట్ కనుక ఎవరైనా అప్సెక్ట్ చేస్తే అని ఫ్రీ లెఫ్ట్ అని ఏర్పాటు చేశారు. ఎవరైనా అప్సెక్ట్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ అని చెప్పి చెప్పారు. చలాను 1000 రూపాయలు ఫైన్ చలాన పడుతుందన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గీత, ఎవరైనా ఆ వైట్ తెల్ల గీత కనుక దాటితే 100 రూపాయలు ఫైన్ అన్నారు. సో ఆ సందర్భంగానే కొంతమంది మీద చలాన్లు వేశారు, అన్నీ వేశారు. అదేవిధంగా మనం చూసాం మైత్రివనం దగ్గర ఒక ద్విచక్ర వాహనదారు తన వాహనాన్ని తనే తగలబెట్టుకున్న సందర్భం కూడా ఆ సందర్భంలో చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఏంటంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఏంటంటే యూటర్న్ చాలా లాంగ్గా పెడతాకి ఇప్పుడంతా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఆ రాంగ్ సైడ్ కానీ డ్రైవింగ్ చేస్తే ఇంతకుముందు 1100 ఫైన్ ఉంటే దాన్ని పెంచి 1700 చేస్తున్నారు. 1700 ఆల్రెడీ చేస్తే డిసైడ్ అయిపోయింది, 1700 చేస్తున్నారు. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కనుక మీరు చేస్తే 1200 రూపాయలు చలన అనేది వేయబోతున్నారు. అయితే జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ రంగనాథ్ గారు చెప్పేది ఏంటంటే 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వల్ల దాదాపు 100 మంది వరకు చనిపోయారు. ప్రాణరక్షణ కోసం మేము ఏర్పాటు చేస్తున్నాము, కాబట్టి ఎంత మీరు అందరూ సహకరించాలని చెప్పి రేపంటే 21వ తారీఖు నుంచి ఫస్ట్ వారం రోజులు అవగాహన, ఈ ట్రిపుల్ రైడింగ్ మీద అవగాహన, తర్వాత రాంగ్ సైడ్ కనుక మీరు రావద్దని చెప్పి అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. తర్వాత 28 నుంచి స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తారు. అంటే ఎవరన్నా కనుక అట్లా వస్తే కనుక ఫైన్ వేసేస్తారు ఇంకా. సో చలాన్లు అనేది పడబోతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ చలాన్లు అనేది ఇక ప్రతిదీ హెల్మెట్, ఇంతకుముందు వేరే ఉన్నాయి, హెల్మెట్ లేకపోతే ఒక చలాన ఉంది, లేకపోతే సీట్ బెల్ట్ పోతే ఒక చలాన ఉంది. మనకి కరోనా టైంలోనే కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. గత మేలో మార్చి నెలలో ఏం చేశారంటే దాదాపు 1000 కోట్ల రూపాయల చలాన్లు, 3 కోట్ల చలాన్లు పెండింగ్ ఉంటే వాటి రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలు 25% పే చేసి సరిపోతుందని, కార్లు 4-వీలర్స్ వాళ్ళు 50% చెల్లించాలంటూ ఒక రిబేట్ ఇచ్చారు. దాదాపు 45 రోజుల పాటు జరిగిన రిబేట్లో దాదాపు 300 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వీళ్ళకి మన ట్రాఫిక్ పోలీసులకు ఆదాయం వచ్చింది. అయితే చలాన్లు ఇవన్నీ వేయటం, ప్రాణరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకోవడం ఇంత బాగున్నప్పుడు కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యని అనేది పోలీసులు పట్టించుకోవట్లేదు. చలాన్లు వేయటానికే పరిమితం, ట్రాఫిక్ పోలీసులు పరిమితం అవుతారు విమర్శ మటుకి చాలా ప్రబలంగా ఉంది. దానికి వాళ్ళ నుంచి ఏంటంటే అంత సమాధానం అనేది లేదు, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కార్ల రేస్, ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద అంటే ఈ నెక్లెస్ రోడ్డు చుట్టూ ఎన్టీఆర్ ఘాట్లో
కార్ల రేసింగ్ టూ రెండు రోజులు జరిగింది. అక్కడెక్కడ కార్ల రేస్ జరిగితే హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఏంటి అని ఒక విమర్శ వచ్చింది. దాని మీద ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేకపోయారు అనే విమర్శ వచ్చింది. సో ఒక పక్క పెనాల్టీస్ వేస్తే వేయొచ్చు, కానీ ముందు ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరిస్తే అప్పుడు ప్రజల నుంచి కూడా ఆహా పెనాల్టీస్ వేసినా మమ్మల్ని ట్రాఫిక్ ఈజింగ్ చేస్తున్నారు, దాన్ని ఎలా చేస్తున్నారు అనేదానికి ఒక అవకాశం, ప్రజలకు వాళ్ళ మద్దతు అంటే ట్రాఫిక్ పోలీసులకు ప్రజలను వాహనదారుల నుంచి కూడా మద్దతు రావడానికి అవకాశం ఉంది. అయితే రంగనాథ్ గారు చెప్పింది ఏంటంటే యూటర్న్లు చాలా లాంగ్ ఉండటం వల్ల ఈ రాంగ్ రూట్లో వస్తున్నారు, అందుకని మేము యూటర్న్లు ఒకటి మళ్ళీ మేము రివ్యూ చేస్తాము, ఎక్కడన్నా యూటర్న్ల మధ్యలో తగ్గించడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది చూసి దాని మటుకు మారుస్తామని చెప్పి మటుకి రంగనాథ్ గారు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అస్సి గారు రైట్ సురేష్ గారు, ఇక ఇదే అంశానికి సంబంధించి మధు ఉన్నారు మన క్రైమ్ బ్యూరో చీఫ్. మొత్తం మీద ట్రాఫిక్ అందున శనివారం ఆదివారం వస్తే ఇంకా భారీగా వాహనదారులపైన ట్రాఫిక్ చలానాలు పడుతున్నాయి. అయితే యూటర్న్స్కు సంబంధించి ఇలా కొన్ని అంశాల్లో మాత్రం రూల్స్ మారుస్తామని చెప్పినట్లుగా ఇప్పుడే సురేష్ గారు చెప్పారు. దీనికి సంబంధించి మధు లైవ్లో ఉన్నారు. మధు చెప్పండి, ఏంటి పరిస్థితి? అంటే సురేష్ గారు చెప్పారు మొత్తం మీద ఇప్పటిదాకా వాళ్ళ సేఫ్టీ కోసమే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ భారీ ఫైన్లు వీటితోటి మొత్తం అసలు అంటే రోడ్డు మీదకి రావడానికే భయం వేస్తున్న పరిస్థితి వస్తుంది, ఏంటి ఏమంటారు? టూ వీలర్ ఉండడం అనేది ఖచ్చితంగా పాపం అన్నట్టుగానే అయిపోయింది మేడం. అసలు బండి తీసే బండి ట్రాఫిక్ పోలీసులకు దొరకడం ఆలస్యం, ఇంకా పట్టుకోవడం ఫైన్లు వేసేయడం, ఇదేదో కావాలని ట్రాఫిక్ పోలీసులు వేస్తున్నారు, అది ప్రజల కోసమే కదా, ప్రజల రక్షణార్థమే కదా అనుకుంటే. మధు మీ లైవ్ కొంత ప్రాబ్లం గా ఉంది, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక్కసారి ఫోన్ లైన్ లోకి మీరు వస్తే ఫోన్ లైన్ లో మనం సంప్రదిద్దాం. సూపర్ ప్రైమ్ టైమ్ లో ఇప్పుడు చిన్న బ్రేక్.